తుయతైరా అనే ఆ పట్టణంలో ఉన్న సంఘపు దూతకు దేవుడు ఏం తెలియజేశారో ఈ రోజు మనం వినబోతున్నాం. తుయతైరా అనే పట్టణాన్ని ప్రస్తుతం టర్కీ దేశంలో ఏమని పిలుస్తున్నారంటే అకిస్సార్ అనే ఒక పేరుతో పిలుస్తున్నారు. అకిస్సార్ ఆ కాలంలో ఈ తుయతైరా పట్టణం అనేది బాగా దేనికి ప్రాచుర్యంగా ఉండేదంటే వస్త్ర వ్యాపారం బాగా జరిగేదంట తుయతైరా పట్టణంలో. అక్కడ వస్త్రాలకు అద్దే రంగులు కూడా అక్కడ వ్యాపారం బాగా జరిగేది. అందుకనే మీరు బైబిల్ అపోస్తకార్యంలో లూదియా అనే ఒక స్త్రీ రక్షించబడే సందర్భం చూసినప్పుడు ఈ లూదియా ఓదా రంగు పొడిని అమ్ముతూ ఏం చేసేదంటే చాలా ఊర్లు తిరిగేదన్నమాట. ఓదా రంగు వ్యాపారం చేసేది లూదియా. ఈ ఓదా రంగు ఎక్కడ దొరుకుతుంది అంటే తుయతైరా. ఈ లూదియా కూడా తుయతైరా పట్టణమే. ఆమె ఆ తుయతైరా పట్టణంలో దొరికే ఆ ఓదా రంగుతో మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపారం చేస్తూ ఫిలిప్పుకి వచ్చిందనమాట. ఫిలిప్పీకి వచ్చినప్పుడు అక్కడ దేవుని వాక్యం విని రక్షించబడింది. అలా మనం గమనిస్తే ఈ తుయతైరా పట్టణం బట్టల వ్యాపారానికి బాగా పేరుగాంచింది. కనుక చాలామంది వ్యాపారులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ వ్యాపారాలు చేస్తుండేవాళ్ళు. కాబట్టి అక్కడ ప్రాంతంలో ఒక సంఘం ఉండటం, ఆ సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడడం జరిగింది. మీకు ఆల్రెడీ తెలియజేసినట్టుగానే, మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసినట్టుగానే, ప్రతి సంఘానికి దేవుడు ఉత్తరం రాస్తున్నప్పుడు తనను తాను ఒక్కొక్క విధంగా పరిచయం చేసుకుంటూ వచ్చారు. అలాగే ఈ తుయతైరా పట్టణంలోని ఈ సంఘానికి దేవుడు ఉత్తరం రాస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఆ ప్రజలకి తను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నారో చూద్దాం. ప్రకటన గ్రంథం 2:18 ఆయన తుయతైరా సంఘానికి తను తాను ఎలా పరిచయం చేసుకున్నారంటే, తుయతైరావులున్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. చూడండి, తుయతైరా పట్టణ ప్రాంతంలోని ఈ సంఘాన్ని ఈ విశ్వాసులతో లేదా ఆ ప్రాంత ప్రజలతో దేవుడు తను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నారు అంటే అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు అంటున్నారు. మొదటి ఎవరంట ఆయన తను తాను అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడిగా పరిచయం చేసుకుంటున్నారు. దీని అర్థం ఏంటి అంటే అగ్ని జ్వాలల వంటి కన్నులు అనగా ఆయన సమస్తమును చూచేవాడు, సమస్తాన్ని పరిశీలన చేసి పరీక్షించేవాడు అని అర్థం అనమాట. కాబట్టి మన కన్నులైతే పైరూపాన్ని కొంతవరకు మాత్రమే చూడగలుగుతాయి, కానీ దేవుని కన్నులు ఎలాంటివి అంట, అగ్నిని పోలిన మరి నేత్రములు అంట, అగ్ని జ్వాలల వంటి కన్నులు. అంటే ఆయన ప్రతి ఒక్కరిని చూడగలడు. కేవలం పైరూపాల వరకే కాదు, కానీ వారి హృదయంలో కూడా ఆయన చూడగలడు. మరి ఎక్స్రే మెషిన్ మీరు చూసినట్లయితే ఆ వ్యక్తి లోపల శరీరాల్లో ఉన్న ఆ ఎముకలను ఎలాగ చూస్తుందో, ప్రతి లోపల భాగాలను ఎక్స్రే ఎలా చూస్తారో, అలాగే ఎక్స్రే కంటే చాలా స్పష్టంగా మన హృదయంలో ఉన్న ప్రతి దాన్ని కూడా దేవుడు చూడగలడు అనమాట. కాబట్టి మీకు ఆ కన్నుల్లో నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యం. అగ్ని జ్వాల లాంటి ఆయన కన్నుల్లోంచి తప్పించుకోవటం అసాధ్యం అనమాట. అది సాధ్యం కాదు. ఎందుకో తెలుసా, నువ్వు భూమి అడుగులోకి వెళ్ళిపోయినా స్పష్టంగా ఎక్స్రే అగ్ని జ్వాల లాంటి ఆయన కన్నులతో ఆయన నేను అక్కడ చూస్తాడు. సముద్రం అడుగులోకి వెళ్ళినా అక్కడ కూడా స్పష్టంగా తన అగ్ని జ్వాల లాంటి కన్నులతో దేవుడు నిన్ను చూడగలుగుతాడు. ఒకవేళ నువ్వు ఎవ్వరికి తెలియని ప్రాంతంలో ఉన్నా, ఎంత కటిక చీకట్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు నీవు ఉన్నా, ఆయన కంటికి మాత్రం నీవు కనపడుతూనే ఉంటావు. నీవు కాదు, నేనే కాదు, అందరూ కనపడుతూనే ఉంటావు. దేవుని స్తోత్రం. అంటే చూడండి ఎంత స్పష్టంగా దేవుడు అందరినీ చూస్తాడు. కాబట్టి అందుకనే ఈ మాట దేవుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే, అగ్ని జ్వాల లాంటి కన్నులతో నేను సమస్తాన్ని చూస్తున్నాను, మీ హృదయంలోని పరిస్థితిని చూస్తున్నాను, మీరు ఎక్కడుంటున్నారో చూస్తున్నాను, మీరు ఎలాంటి స్థితిలో ఉంటున్నారో, మీరు ఎవరితో ఉన్నారో, ఎలాంటి ప్రాంతంలో ఉన్నారో, ఎలాంటి చీకట్లో ఉంటున్నారో అన్నీ చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనకి ఈ మాట వింటున్నప్పుడు మనలో ఏం కలగాలంటే భయము కలగాలి. ఎందుకంటే నువ్వు రహస్యంగా చేస్తున్నాను అనుకోవచ్చేమో, కానీ దేవుడికి మాత్రం అది రహస్యము కాదు. నువ్వు రహస్యంగా ఒక ప్రాంతానికి వెళ్తున్నాను అనుకోవచ్చేమో, కానీ దేవుడికి మాత్రం అది రహస్యము కాదు. ఎందుకంటే ఏ రహస్యాలు దేవుడి దగ్గర ఉండవు, ఎందుకంటే రహస్యములన్నీ దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన అగ్నిజ్వాల లాంటి కన్నులు గలవాడు. నువ్వు ఎవరి దగ్గర ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, రహస్యంగా నువ్వు చేసే కార్యాలైన పాపాలను ఏదైనా కూడా ఆయన కంటిలో నుంచి మాత్రం తప్పించుకునే అవకాశము లేదు. మన దేవుడు అంత స్పష్టంగా ప్రతిదీ చూస్తాడు. కనుక భయం కలిగి మనం జాగ్రత్త పడి మన జీవితాన్ని సరి చేసుకోవాలని కూడా మనం చేస్తాం. ఎందుకంటే దేవుని కన్నులు ప్రతి ఒక్కరిని చూస్తాయి. అది మంచి వారిని కావచ్చు, చెడ్డవారిని కావచ్చు, అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా ఆయన కన్నులు చూస్తాయని సామెతలు 15:3 కావచ్చు, కీర్తన 33:19 కావచ్చు, ఆయన కన్నులు మంచి వారిని చెడ్డవారిని అందరినీ చూస్తాయని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచాలని యెహోవా కన్నులు అంట ఈ భూలోకం అంతా సంచారం చేస్తున్నాయని 2 దినవృత్తాంతాలు కన్నా 16:9 మనం చూస్తాం. అంటే చూడండి, దేవుని యొక్క కన్నులు మంచివారిని చూస్తున్నాయి, చెడ్డవారిని కూడా చూస్తున్నాయి. తన ఎడల ఎవరు యథార్థవంతులు ఉన్నారా అని దేవుడు ఆకాశం నుంచి ఈ నరులందరినీ ఇక్కడ ఏం చేస్తున్నాడంట, పరిశీలన చేస్తున్నాడంట. ఆయన ఆకాశం నుంచి నరులను పరిశీలన చేస్తున్నాడు. మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఆయన అగ్నిజ్వాల లాంటి ఆయన కన్నులు ఎవరు యథార్థవంతులు, ఎవరు యథార్థవంతులు కాదు స్పష్టంగా ఏం చేయగలవు చూడగలవు.
ఎవరు మంచివిగా నడవడగలిగి ఉన్నారు, ఎవరు చెడు విధంగా జీవిస్తున్నారు అనేది ఆయన అగ్నిజ్వాల లాంటి కన్నులు వెంటనే తెలియజేశాయి. వెంటనే ఆయన కన్నులకి మన జీవితం ఏంటో స్పష్టంగా తెలిసిపోతుంది. కనుక ఈరోజు మనం అందరం కూడా జాగ్రత్త పడి అగ్నిజ్వాల లాంటి ఆయన కన్నులలో దృష్టిలో మనం యథార్థవంతులుగా ఉండటం మనకి ఎంతైనా మేలు. కానీ మనం అపవిత్రులుగా ఉంటే మాత్రం అగ్నిజ్వాల లాంటి కన్నులు గలవాని చేతుల నుంచి మనం ఏం చేయలేం, తప్పించుకోలేము అనే విషయం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా మనం చూస్తే ప్రభు అన్న మాట ఏంటో తెలుసా, అపరంజిని పోలిన పాదములు అన్నారు. అపరంజి బ్రాస్ ఇత్తడి అనే మాట మనం చూసినట్లయితే ఇత్తడి దేనికి గుర్తంటే స్థిరత్వానికి, పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. కాబట్టి మనం ప్రభు ఎలాంటి వాడు అంటే స్థిరమైన వాడు అనే విషయం మనం తెలుసుకోవాలి. మనం ప్రభు ఎలాంటి వాడు అంటే చెప్పండి, స్థిరమైన వాడు, మార్పు లేనివాడు. ఆయన్ని ఎవరో కూడా మార్చగలరంటారా? ఇప్పుడు అధికారికి లంచం ఇస్తే మారిపోతాడు, కానీ దేవుడికి మారిపోతాడు ఆయన? లంచం ఇచ్చి మార్చేయగలమా దేవుడిని? దేవుడు మార్పు లేనివాడు, ఆయన మారడు. ఆయన యథార్థవంతుడు, ఎన్నటికీ ఆయన మారే దేవుడు కాదు. అంతేకాదు ఆయన పరిశుద్ధుడు, ఆయనలో అపవిత్రత ఏది లేదు, ఏ పాపం ఆయనలో లేదు, ఆయన పరమ పరిశుద్ధుడు అని విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అపరంజి లాంటి ఆయన పాదాలకు ఇంకా ఏం తెలియజేస్తానంటే ఆయన సర్వాధికారి అని, ఆయనే తీర్పు తీర్చేవాడు అనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు అపరంజి వంటి పాదములు కలిగిన దేవుడు, మార్పు లేనివాడు, పరిశుద్ధుడు, తీర్పు తీర్చేవాడు, గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన మన దేవుడు. అంతేకాదు ప్రభు ఇంకొక మాట అన్నారు, అగ్నిజ్వాల లాంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. ఎవరు కుమారుడు అంట? దేవుని కుమారుడు అన్నారు. ఇక్కడ ఆలోచన చేస్తే చాలామంది ఈ మాటను పట్టుకుని ఏమంటున్నారంటే, యేసు ప్రభు తను తాను ఏమనుకున్నారు చెప్పండి, దేవుని కుమారుడు అన్నాడు కాబట్టి ఆయన దేవుడు కాదు అన్నారు. నిజమేనంటారా? అంటున్నారు, అర్థమవుతుంది మీకు నా మాట? దేవుని కుమారుడు కాబట్టి ఆయన దేవుడు కాదంటారా? దేవుని కుమారుడు అన్నది అదొక బిరుదు ఆయనకి. ఏంటి చెప్పండి? దేవుని కుమారుడు అన్నది చాలామంది తెలియని విషయం ఏంటంటే, దేవుని కుమారుడు అన్నది క్రీస్తుకున్న బిరుదు. ఇంకొక విషయం చెప్పనా, మనిషి కుమారుడు అన్నది కూడా ఆయనకు ఒక బిరుదు. దానియేలు గ్రంథంలో రాబోతున్న మెస్సయ్యకు ఏమని బిరుదు అంటే పిలిచారంటే మనిషి కుమారుడు అని పిలిచారు. అందుకని చాలా సందర్భాల్లో యేసయ్య తనను తాను మనిషి కుమారుడుగా చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా, నేను మనిషినే అని చెప్పుకుంటాం కాదు అక్కడ, నేను మనిషి కుమారుడు అని చెప్పిన ప్రతిసారి ఆయన ఏమని చెప్తున్నాడంటే, మీరు ఎవరి కోసమైతే, ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ రక్షకుడిని, ఆ మెస్సయ్య నేనే అని చెప్తున్నారా అని అర్థం అనమాట మనిషి కుమారుడు అంటే. చాలామంది ఈ విషయం కనుక మనిషి కుమారుడు అంటే మనిషి కుమారుడు, దేవుని కుమారుడు అంటే దేవుని కుమారుడు అనుకుంటున్నారు. దేవుని కుమారుడు అంటే తాను క్రీస్తునని, తాను అభిషక్తునని తెలియజేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన దేవుని కుమారుడు అంటున్నారు కాబట్టి ఆయన దేవుడు కాదు అంటున్నారు. చాలామంది ఎలా అర్థం చేసుకుంటున్నారంటే, దేవుని కుమారుడు అంటే దేవునికి ఒక భార్య ఉంది, ఆ భార్య ఒక కుమారుడికి అంది, ఆయనే యేసు ప్రభు. అంతేనంటారా? దేవుని కుమారుడు అంటే అంతేనా చెప్పాలి? చాలామంది ఇలాగే అర్థం చేసుకుంటారు, దేవునికి ఒక భార్య ఉంటే ఆమె ఒక కుమారుడికి అంటే ఆయనే యేసు ప్రభు. లేదు కదా, దేవునికి భార్య లేదు, ఆ భార్య కుమారుడిని కనలేదు, ఆయన యేసు ప్రభు కాలేదు. తనకు తానుగా ఉన్నవాడు ఆయనే మొదటివాడు, కడపటివాడు, ఆది అంతమైన వాడు, అల్ఫా ఒమేగా. దేవునికి స్తోత్రం. ఆయన తనకు తానుగా ఉన్నాడు, ఎవరు ఆయన కనలా అవునంటారు కదా. కాబట్టి దేవుని కుమారుడు అంటే ఎవరో కన్నారని కాదు అర్థం అక్కడ. దేవుని కుమారుడు అంటే తను తను క్రీస్తునని, దేవుడినని ఆయన తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు చాలామంది ఎలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి, యేసు ప్రభు చూసావా, కావాలతో చూపిస్తాను మీకు చూడు, చాలా చోట్ల మనిషి కుమారుడు నేను అన్నారు, చాలా చోట్ల నేను దేవుని కుమారుడు అన్నారు, కాబట్టి దేవుడు కాదని ఎవరు మీతో అంటే మీరేం చెప్పాలి? దేవుని కుమారుడు అంటే దేవునికి ఒక భార్య, ఆయనకు ఒక మరి ఆమె ఒక బిడ్డను కనటం, ఆయన యేసు ప్రభు కాదమ్మా, దేవుని కుమారుడు అంటే క్రీస్తు అని, ఆయన అది ఆయనకు అది బిరుదు అనే విషయం మీరు జ్ఞాపకం చేసుకుంటారని మీరు చెప్పాలి. మనిషి కుమారుడు అంటున్నాడు కాబట్టి ఆయన మనిషి అని ఎవరన్నా అన్నారనుకోండి, మనిషి కుమారుడు అంటే ఆయన తను మనిషిని చెప్పుకోవట్లేదు. దానియేల గ్రంథంలో రాయబడినట్టుగా రాబోయే మెస్సయ్యకు ఉన్న బిరుదే మనిషి కుమారుడు, కనుక ఆయన మెస్సయ్య అని చెప్తున్నాడు అనే విషయాన్ని మీరు చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం అదే అర్థం చేసుకోం. కాబట్టి దేవుని కుమారుడు అంటే తను దేవుడు అని తెలియజేస్తున్నారు. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే తుయతయర సంఘంతో తను పరిచయం అయిపోయిన తర్వాత తుయతయర సంఘంలో ఉన్న ఆ మంచి ఏంటో దేవుడు మాట్లాడుతూ వారిని దాన్ని బట్టి వారిని ప్రశంసించారు దేవుడు ప్రభు. ఏంటో చూద్దాం, 19వ వచనం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. దేవుని స్తోత్రం. నిజంగా చాలా అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, దేవుడు వారిని ఏమని మెచ్చుకుంటున్నారంటే, మొదట నీకున్న ప్రేమ కంటే,
మొదటి నీకున్న విశ్వాసం కంటే, మొదటి నీకున్న పరిచర్య కంటే, మొదటి నీకున్న సహనం కంటే ఇప్పుడు అవన్నీ కూడా ఎక్కువైనాయి. అంటే మొదటి ఎంత ప్రేమ ఉందో దానికంటే ఇంక ఎక్కువ ప్రేమ ఇప్పుడు ఉంది నీలో. మొదటి ఎంత విశ్వాసం ఉందో అంతకంటే విశ్వాసం, ఎక్కువ విశ్వాసం నీలో ఉంది ఇప్పుడు. మొదట నువ్వు చేసిన పరిచర్య కంటే ఇప్పుడు ఎక్కువ పరిచర్య చేస్తున్నావు. మొదటి నీకున్న సహనం కంటే ఇప్పుడు ఎక్కువ సహనం నీలో ఉంది అంటున్నారు దేవుడు. దేవుని స్తోత్రం. నిజంగా ఇది చాలా అద్భుతమైన, మెచ్చుకోదగిన, చాలా అద్భుతమైన విషయం. ఎందుకు తెలుసా? సహజంగా మరి ఎఫెసియ సంఘంతో దేవుడు మాట్లాడినప్పుడు ఏమన్నారు కదా, మనకు తెలుసు. ఎఫెసియ సంఘంతో ప్రభు మాట్లాడినప్పుడు నీకున్న మొదటి ప్రేమను వదిలిపెట్టేసావన్నారు. అవునా కదా? ఏం చేశారంటే వారికి ఉన్న మొదటి ప్రేమ వదిలిపెట్టేశారు, కోల్పోయారు. అంటే వారికున్న మొదట రక్షించబడినప్పుడు వారికున్న ప్రేమ ఇప్పుడు ఉందంటే ఉన్న ప్రేమ కాస్త కోల్పోయారంట. కానీ ఈ తొయ్యదైర సంఘం ఎలాంటిదో తెలుసా? మొదట ఉన్న ప్రేమ కంటే ఇప్పుడు ఇంకా ప్రేమ ఎక్కువైందంట వారు. దేవునికి స్తోత్రం. మొదట వారుకున్న ప్రేమ కంటే ఇప్పుడు ఏం ప్రేమైందంట? ప్రేమ ఎక్కువైంది. మొదట ప్రభువు నమ్మినప్పుడు వారు ఎంతగా దేవుని ప్రేమించారో, తమతోటి వారిని ప్రేమించారో, ఆ ప్రేమలో ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నారు దేవుణ్ణి. దాన్ని బట్టి దేవుడు వారిని మెచ్చుకున్నారు. మొదటి వారికి విశ్వాసం ఉంది. మొదటి వారికున్న విశ్వాసం అంటేనంట ఇప్పుడు ఇంకా ఎక్కువ విశ్వాసం ఉందంట. దాన్ని బట్టి దేవుడు మెచ్చుకుంటున్నారు. మొదట వారు పరిచర్య చేశారంట, అప్పుడు మొదట చేసిన పరిచర్య కంటే రాను రాను ఇంకా ఎక్కువగా పరిచర్య చేశారంట దేవుని కోసం. మొదట సహనం కలిగి ఉన్నారంట, కానీ రాను రాను ఇంకా ఎక్కువ సహనం కలిగి ఉన్నారంట. నాలుగు విషయాలు జ్ఞాపకం ఉన్నాయి కదా, ప్రేమ, విశ్వాసం, పరిచర్య, సహనం. ఈరోజు మనం కూడా వీటిలో అభివృద్ధి చెందాలి. దేవుని స్తోత్రం. వీటిలో మనం కూడా అభివృద్ధి చెందాలి. వీరానికి వచ్చిన తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత అభివృద్ధి చెందారు. మీ వ్యాపారంలో కావచ్చు, మీ ఉద్యోగాల్లో కావచ్చు, మీ కుటుంబ వ్యవస్థలో పరిస్థితుల్లో కావచ్చు, అభివృద్ధి చెందారు. మంచిదే, లోక సంబంధంగా అభివృద్ధి చెందారు. కానీ మరి దేవునిలో విశ్వాసం విషయంలో, ప్రేమ విషయంలో, పరిచర్య విషయంలో, సహనం విషయంలో అభివృద్ధి ఉందా మనలో? మరి ఈరోజు ఆ అభివృద్ధి దేవుడు కోరుకుంటున్నాడు మనలో. ఆ అభివృద్ధి మనలో కోరుకుంటున్నాడు దేవుడు. అలాంటి అభివృద్ధి చూడాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు దేవుని పిల్లలంగా పిలువబడుతున్నాం, కానీ మన ప్రేమలో అభివృద్ధి ఉందంటారా? లేదు. మొదట మనం దేవుణ్ణి ప్రేమించి మన సహోదరుని ప్రేమించిన ఆ ప్రేమలో ఇప్పుడు అభివృద్ధి ఉందంటే లేదు. ఎఫెసియ సంఘంలాగా మనం కూడా మన మొదటి ప్రేమను విడిచిపెట్టేసాం, కోల్పోయిన వారంగా ఉన్నాం. ఇప్పుడైనా ఆ ప్రేమలో అభివృద్ధి పొందాలని, వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. మనం ఎప్పుడైతే ప్రేమలో అభివృద్ధి చెందుతాం, వర్ధిల్లుతామో, అప్పుడు దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతామంట. ఆయన ఎదుట మనం నిలబడగలాలంటే ఆ శక్తి మనలో ఉండాలంటే అభివృద్ధి చెందాలి. లోక సంబంధంగా ఆస్తి అంతస్తులు నువ్వు పెరిగితే, బ్యాంకు బ్యాలెన్స్లు పెరుగుతాయో, లేకపోతే అన్ని వయసులో పెరుగుతున్నాయి, ఈ పరిస్థితులు పెరిగితే, లోక సంబంధంగా పెరిగే మంచిదే, వీటిలో అభివృద్ధి నేను దేవుని రాజ్యాన్ని చేర్చుకెళ్తుందా? లోక సంబంధంగా నువ్వు అభివృద్ధి చెందో, అన్ని విషయాలు అభివృద్ధి చెందుతూ వచ్చావు, మంచిదే. కానీ ఈ అభివృద్ధి నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్లే అభివృద్ధి మాత్రం కాదు. మరి ఏ అభివృద్ధి నేను పరలోకం తీసుకెళ్తుంది? ప్రేమలోను, విశ్వాసంలోను, పరిచర్యలోను, సహనములోను నువ్వు పొందే అభివృద్ధే దేవుని దగ్గర నేను తీసుకెళ్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ అభివృద్ధి మనలో ఉండాలి. కాబట్టి ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, మొదట నువ్వు దేవుని ఎంతో ప్రేమించావు, ఎంతో విశ్వాసం చూపించావు, ఎంత గొప్పగా పరిచర్య చేశావు, ఎంతో సహనం కలిగి ఉన్నావు. కానీ ఇప్పుడు ప్రేమ తగ్గిపోయింది కదా. దేవుని మీద ప్రేమ లేదు, దేవుని సంధి పట్ల ప్రేమ లేదు, వాక్యం పట్ల ప్రేమ లేదు, దేవుని కొరకనే ప్రేమ లేదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు దేవుని ప్రేమలో మాత్రం ఏం చేయకూడదు, బలహీనం కాకూడదు. నువ్వు మొదట దేవుడిని ఎలా ప్రేమించి ఎలా ఆసక్తి చూపించావో ఆ ప్రేమ నీలో ఉండ. నీ తోటి వారి పట్ల ఏ ప్రేమ చూపించావో ఆ ప్రేమ ఉండాలి. అంతేగాని మరలా మొదట్లో అందరు దేవుడిని ప్రేమించి, నీ తోటి వారిని ప్రేమించి, ఇప్పుడేమో ఎవరిని పట్టించుకోకుండా నీకు నీవుగా స్వార్థపూరితమైన పరిస్థితిలోకి వెళ్ళిపోకూడదు. నీ తోటి వారి పట్ల ప్రేమ చూపించి నీ దేవుని పట్ల నీ పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించే స్థితి నీలో ఉండాలి. అంతేకాదు నీ విశ్వాసంలో కూడా అభివృద్ధి చెందాలి. రాను రాను విశ్వాసం అభివృద్ధి చెందాలి. కానీ పని కష్ట కలుగుతున్న కష్టాలను చూసో, శ్రమలు చూసో, ఇదేంటి ఇంకేంటి నేను దేవుని దగ్గరకు వచ్చి ఇంతకాలమైంది నాకు శ్రమలే కలుగుతున్నాయి, కానీ ఏంటి నాకు ఏం మేలు కలగట్లేదని నీ విశ్వాసాన్ని ఏం చేయకూడదు, శ్రమలు చూసి పరిస్థితులు చూసి కోల్పోకూడదు, చెందాలి. అంతేకాదు పరిచర్యలో కూడా వీరు అభివృద్ధి చెందారని వాక్యం ఉంటుంది. ప్రభు చెప్పారు, మెచ్చుకున్నారు వారిని. పరిచర్య దేవుని యొక్క మందిరంలో కావచ్చు, దేవుని కొరకైనా చేసిన పరిచర్య కావచ్చు, అది ఆత్మ సంబంధంగా మరి స్వార్థ ప్రకటించే విషయం కావచ్చు, మరి దేవుని కొరకు సంపాదించే పరిచర్య కావచ్చు, లేదా దేవుని కొరకు ప్రయాసపడే పరిచర్య కావచ్చు, ఆఖరికి మందిరం తుడిచే పరిచర్యన, కడిగే పరిచర్యన, ఏ పరిచర్యనే కావచ్చు, వారన్ని పరిచర్యలు కూడా అభివృద్ధి చెందారు. ఈరోజు మనం దేవుని మందిరంలోకి వచ్చాం. మొదట రక్షించబడిన కొత్తలో మనకున్న ఆసక్తి పరిచర్య పట్ల, దేవుని మందిరంలో ఏదైనా పని చేయాలి, తుడవాలి, కడగాలి, ఏదైనా చేయాలి. కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే, వాళ్ళు చేస్తారంటే మనం వెళ్ళిపోతాం, అవునా కదా? ఎందుకని మన పరిచర్యలు అభివృద్ధి ఉందా దేవుని సందులో చేసే పరిచర్య పట్ల? లేదు. ఎవరో చేస్తారా పరిచర్య, నేనెందుకు చేయాలి అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాం. కానీ నేను చేయాలి, నా దేవుని పరిచయం నేను చేస్తే నాకు దీవిన అని ఆశ ఆలోచన మనకు లేదు. పరిచర్యలు వీరు అభివృద్ధి చెందారు. ఈరోజు మనం కూడా పరిచర్య అభివృద్ధి చెందాలి.
ఈరోజు మనకు అలా ఎప్పుడైతే నీకు ఆ పరిచర్య చేయాలనే మందిరంలో ఆ ధ్యాస ఆలోచన ఇలా ఉంటుందో తప్పక దేవుడు నేను గొప్ప స్థితిలోకి తెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు వారి యొక్క సహనం కూడా వృద్ధి చెందిందంట. వారు మొదట వనుకున్న సహనం అభివృద్ధి చెందింది. మీరు యోబుని చూడండి, మొదట ఆయనకు వచ్చిన కష్టము కొద్దిగా ఉంటే ఆయన కష్టాలు ఎలాగున్నా తెలుసా, పెరుగుతూ ఉన్నాయి కష్టాలు కదా. కష్టం పెరుగుతూ ఉంటే ఆయన సహనం కూడా ఏమైందంట, సహనం కూడా పెరుగుతూనే ఉంది. ఆయన కష్టం పెరుగుతుంది, దాంతోపాటు సమానంగా సహనం పెరిగింది కాబట్టి గొప్ప ఆశీర్వాదం పొందాడు. ఈరోజు మనకు కూడా కష్టాలు పెరిగే కొలది మనలో కూడా ఏం పెరగాలి, సహనం పెరగాలి. దేవునికి స్తోత్రం. కష్టాలు పెరిగే కొలది మనకేం పెరుగుతుంది అంటే చిరాకు పెరుగుతుంది, కోపం పెరుగుతుంది, అవునా కదా, ఆందోళన పెరిగిపోద్ది, కలవరం పెరిగిపోద్ది. కానీ నీ కష్టాలు పెరిగే కొలది నీలో సహనం పెరిగితే గొప్ప ఆశీర్వాదం నువ్వు పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకనే సహనము ద్వారా నీ జీవితంలో గొప్ప మేలు పొందుతావు. కాబట్టి వీటిలో మనం అభివృద్ధి చెందాలి అని వాక్యం మనకు తెలియజేస్తాం. ఆ తుయతైర సంఘం మనందరికీ ఒక ఆదర్శంగా ఉంది. ప్రేమలో, విశ్వాసంలో, పరిచర్యలో, సహనంలో మనం కూడా ఎప్పుడైతే అభివృద్ధి చెందుతామో దేవుని రాజ్యానికి మనం హక్కుదారులు అవుతాం. దేవుని యొక్క కృపను మనం పొందుకొని దేవుని మేలు పొందుకుంటాం. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే బాగానే ఉంది, చక్కగా అభివృద్ధి చెందారు. ఈ నాలుగు విషయాల్లో చక్కగా అభివృద్ధి చెందారు. కానీ ఒక తప్పు దేవుడు ఆ సంఘం మీద మోపుతున్నాడు. ఏంటి ఆ తప్పు అంటే 20వ వచనం చదువుదాం. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనిచున్న యజెబేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకు, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. చూడండి, తుయతైర సంఘం మీద దేవుడు మోపిన నేరము తప్పు ఏంటంటే, ఇంతవరకు బాగానుంది, అన్నింటిలో అభివృద్ధి చెందారు, అన్నింటిలో ఆశీర్వదించబడుతున్నారు. కానీ వారి మీద మోపబడిన తప్పు ఏంటంటే యజెబేలు అనే ఒక స్త్రీని ఉండనివ్వటం వారు చేసిన తప్పు అంట. ఎవరినంట చెప్పాలి, ఎవరిని, ఏ ఒక స్త్రీ, ఆ స్త్రీ ఆ సంఘంలో ఉంటే ఏంటి తప్పంట, మామూలు స్త్రీ కాదు. అందుకనే ఆమె గురించి మాట్లాడారు ప్రభు. ఈ ఒక యజెబేలు అనే ఈ స్త్రీని మీరు ఉండనిచ్చారు, అదే వారు చేసిన తప్పు. మామూలు స్త్రీ కాదు ఆమె, ఒక ప్రవక్తని కాకపోయినా నేను ఒక ప్రవక్తని అని చెప్పుకోవటం మొదలెట్టిందంట. ఆమె ప్రవక్తని కాదు, ప్రవక్త కాదు, దేవుడి దగ్గర దేవుడు ఆమెతో మాట్లాడి ఆమెకేమి చెప్పట్లా. కానీ ఆమెకి ఆమె నేను ప్రవక్తని, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రవక్త అంటే ఎవరు, దేవుడు ఏ మాట్లాడతాడు ప్రవక్తతో, ప్రవక్త వచ్చి ప్రజలతో మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు ఏం చేసుకుంటుందంటే, ఏమే ఆమె ప్రవక్తని కాదంట, దేవుడు ఆమెతో ఏం మాట్లాడకపోయినా కూడా ఆమె తను తాను ప్రవక్తిగా ప్రకటించేసుకుంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు అది చూపిస్తున్నాడు, దేవుడు నాకు ఇది చూపిస్తున్నాడు, దేవుడు నాకు ఇలా చెప్తున్నాడు అంటూ తన గురించి తానికి గొప్పగా చెప్పేసి నేను ప్రవక్తిని, నాకు దేవుడు అన్నీ చెప్తున్నాడు అని చెప్పి ప్రజలు మోసం చేసేసింది. ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు, దేవుడు నాకు అలా చూపిస్తున్నాడు, దేవుడు నాకు ఇలా చెప్తున్నాడు, దేవుడు నాకు అలా చెప్తున్నాడు అంటే వారు మాట్లాడి మోసపోవడం వల్ల లేదా, చాలామంది మోసపోతున్నారు. దయచేసి ఎవరో వచ్చి నాకు దేవుడు ఇది చూపిస్తున్నాడు మీ గురించి, దేవుడు మాకు మీ గురించి నాకు ఇది చెప్తున్నాడు అంటే నమ్మకండి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి నీ గురించి ఇది చెప్తున్నాడు, నాకు ఇది చెప్తున్నాడు అంటే, అంటే దేవుడు నీ గురించి వాళ్ళకి ఎందుకు చెప్తాడు? బహుశా ఏదో కొన్ని సందర్భాల్లో ఏమైనా జరగొచ్చేమో, కానీ అన్ని సందర్భాలు జరగదు. ప్రతిసారి వచ్చిన దేవుడు నాకు ఇది చూపిస్తున్నాడు, అది చూపిస్తున్నాడు, ఇది చూపిస్తున్నాడు, నేను ప్రవక్తనని అని చెప్పేసే పరిస్థితులు ఉన్నాయి. ఈ సంఘంలో కూడా జరిగింది ఏంటంటే, యజెబేలు అనే స్త్రీ కూడా కొన్ని రోజులు నాకు దేవుడు అది చూపిస్తున్నాడు, ఇది చూపిస్తున్నాడు, నేను ప్రవక్తని, నేను ప్రకటించేసుకుంది అంతే. అంటే ఏమని చెప్పేసిందంటే నేను ప్రవక్తని. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రజలందరూ ఆమె చెప్పి అబద్ధాలు మోసపు మాటలు అన్నీ నమ్మి ఇంతవరకు మోసపోయారు. ప్రవక్తని అని చెప్పేసుకుంది కదా, అందరూ ఇంకేం చేశారు, ఆమెను అంగీకరించేసి ఆమెను ఉండనిచ్చారు సంఘంలో. ఇక సంఘంలో ఇంకా బోధించడం మొదలెట్టింది. ఏం బోధిస్తుంది తెలిసేగా, నేను ప్రవక్తని అని చెప్పి నుంచున్న ఈమె ఆ సంఘంలో మీరు వ్యభిచరించవచ్చు, జాగ్రత్వం చేయొచ్చు, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినవచ్చు, నేను ప్రవక్తని, మీరు చేయండి, చేసేసారు సంఘంలో. మరి ఇంత అజ్ఞానం, ఎంత బుద్ధిహీనత చూడండి. నేను ప్రవక్తని, నేను పరలోకం నుంచి ఊడిపడ్డానని వచ్చినోడు కూడా వ్యభిచారం చేయి, జాగ్రత్వం చేయి, విగ్రహం తిను అంటే వాడు అబద్ధికడు అనే విషయం మనం గుర్తుపట్టాలి. కాబట్టి ప్రభు అన్న ఇంకో చోట ఉంటారు, మేము ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త పరలోకం నుంచి వచ్చి దేవదూతలు తీసుకొచ్చిన మీరు నమ్మొద్దు అన్నాడు పౌలు కదా. నిజంగానే దేవదూతలు పరలోకం దిగొచ్చి చెప్పాడు అనుకోండి, నమ్మేస్తాం మరి. నిజమైన దేవదూతే వచ్చాడు, దిగివచ్చి ఈరోజు మన మధ్య నిలబడి ఈ మాటలు చెప్పాడు అనుకోండి, నమ్మేస్తామా? పరలోకం నుంచి దేవదూత వచ్చి మాట్లాడినా ఈ వాక్యానికి విరుద్ధంగా ఉంటే వాళ్ళని కూడా మనం ఏం చేయకూడదు, అంగీకరించకూడదు. మరి పరలోకం నుంచి దిగివచ్చి ఆ మహిమగల దేవదూతలు వాక్యానికి విరుద్ధంగా ఉంటే వారిని కూడా అంగీకరించిందంటే మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్కరిని నమ్మేస్తాం కదా. ఎవరేది చెప్పినా నమ్ముతాం, ఎవరేది చెప్పేసినా నమ్ముతాం, ప్రతి దానికి తల ఊపుతాం. అందుకనే ఈ రోజుల్లో సంఘాల పరిస్థితి ఏమైంది తెలుసా, రష్యాలో ఈ మధ్య జరిగిన సంఘటన ఏంటంటే, రష్యాలో ఒక ఆర్థడాక్స్ చర్చిలో అంట, కొంతమంది ఒక అక్కడ ఒక ప్రేయర్ జరుగుతున్నప్పుడు కొంతమందిని అక్కడ పాటలు పాడడానికి ఒక బ్యాండ్ని
తీసుకొచ్చినప్పుడు అక్కడ వాళ్ళందరూ మ్యూజిక్స్ అన్ని సెట్ చేసుకున్న చక్కగా చర్చిలో ఒక అమ్మాయి పాట మొదలెట్టింది. ఏమంటే తెలుసా? ఓం నమ శివాయ అంటూ మొదలెట్టింది. ఎక్కడ తెలుసా? చర్చిలో, రష్యాలో జరిగింది. ఓం నమ శివాయ అంటూ చర్చిలో మొదలెట్టింది. అక్కడ ఉన్నవాళ్ళు దాన్ని ఏం చేయాలి? ఇదేంటి ఇలాంటి పాటలు ఏంటి? నిజమైన దేవుడిని ఆరాధించకుండా ఎవరెవరినో ఎక్కడ ఆరాధించినండి, మొత్తం వాళ్ళందరూ ఇసిరి కొట్టి బయట పంపించాలి వాళ్ళందరినీ. కానీ వాళ్ళు ఏం చేస్తున్నా తెలుసా? వాళ్ళు ఆ పాట పాడుతుంటే చక్క బెంచ్ల మీద కూర్చొని చప్పట్లు కొడుతున్నారు వాళ్ళందరూ. చూడండి ఎంత దారుణమైన పరిస్థితిలో, అంటే ఎవరు ఏది చెప్పినా నమ్మే పరిస్థితికి వచ్చేసారు. ఏంటి వాక్యం ఏం చెప్తుందో తెలియట్లా, అలాంటి పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక 2 నెలల 3 నెలల క్రితమో ఇటలీలో వినాయక చవితి రోజున వినాయకుడి బొమ్మను ఇటలీలో ఊరేగించుకుంటే ఎక్కడ తీసుకొచ్చారంటే చర్చిలోకి తీసుకొచ్చారు. చర్చిలోకి తీసుకొస్తే ఆ బొమ్మకి ఫాదర్ గారు ప్రార్థన చేసి పంపించాడు. చూడండి ఎంత దారుణంగా ఉందో. అసలు ఆ బొమ్మ అక్కడ తీసుకురావడమే తప్పంటే మళ్ళీ ఆయన దానికి సపోర్ట్ చేస్తూ ప్రార్థన చేస్తే అందరూ దానికి పాటలు పాడటం. సంఘంలో ఏం జరుగుతుంది చూడండి, అబద్ధ బోధకులు ఎజిబేలు సంబంధమైన కార్యక్రమాలు జరుగుతలేదా? చూడండి ఎంత దారుణంగా ఉందో. మరొక చోట అమెరికాలో స్నేక్ చర్చ్ అని ఒకటి ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పాటలు పాడే వాళ్ళు కావచ్చు, అక్కడ ఉండే వాళ్ళు కానీ తలకో పాము చేతితో పట్టుకుని పాటలు పాడుతూ ఉంటారు. ఏంటంటే మార్క్స్ వార్త 16లో మీరు పాములు పట్టుకుని మీకేం కాదన్నాడు కదా దేవుడు. అసలు పాములు ఎప్పుడు ఏ సందర్భం ఏంటి, అదేంటి ఇలా పట్టుకుని రోజు ఊరేగటం ఏంటి, అది కరిసి కాటేసింది ఆ పాస్టర్ గారు చనిపోయాడు. చూడండి ఎంత అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారంటే, పాములు పట్టుకుని ఏం కాదంటే కావాలని పట్టుకుంటే ఏమైనా అవ్వకుండా ఉంటుందా? కావాలని పట్టుకుని పాటలు పాడుతుంటే అది కరిసింది, చచ్చిపోయింది నిజంగానే. ఇంకొక చర్చ ఇంకా చెప్తే దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఆదాము అవలు దేవుడు సృష్టించినప్పుడు వారికి బట్టలు లేవు కాబట్టి ఈ చర్చికి వచ్చే వాళ్ళకి ఎవరికి వస్త్రాలు ఉండకూడదంటే ఒక భయంకరమైన కార్య చర్చ ఒకటి ఉంది అమెరికాలో. ఇలాంటి దౌర్భాగ్యలోకులు ఉన్నారు కొంతమంది అమెరికాలో, వస్త్రాలు లేకుండా కూర్చుంటారు దాంట్లో. అంటే చూడండి ఎవడు ఏది చెప్పినా నమ్మేసి, ఎవడు ఏది చెప్పినా నమ్మేసి ఇదే నిజం అనుకుంటే మొత్తానికి మోసపోతాం, ఘోరమైన అగ్నిగుండంలో పడిపోతాయి వెళ్ళి. అందుకనే ఏది వాక్యానుసారంగా ఎవడు మాట్లాడుతున్నారు, ఎవరు ప్రవక్త, ఎవరు దేవుని నిజమైన దేవుని మాటలు ప్రకటిస్తున్నారు, దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నారు తెలుసుకోండి. ఏది పడితే అది నమ్మితే ఇది గెలిగే మోసపోతూ ఉంటాం. ఈ యజిబేలు రాని, ఈ యజిబేలు చెప్పిన మాటలకు కూడా అక్కడ సంఘం ఏమైపోయింది తెలుసా? నేను ప్రవక్తనే, నాకు దేవుడు చూపిస్తున్నాడంటే మోసపోయారు. నేను ప్రవక్తనే అని చెప్పి బాగానే మొదట నమ్మించింది, చివరికి ఘోరమైన ఉపదేశం చేయడం ప్రారంభించింది. మీరు వ్యభిచరించిన విగ్రహం అర్పితమైన భోజనాలు తిన్నా ఏమీ కాదు, దేవుడు కృప ద్వారా మిమ్మల్ని ఏం చేస్తాడు, క్షమించేస్తాడని బోధించడం మొదలెడితే చాలామంది ఆఖరికి ఆయన దేవుని దాసులు కూడా మోసపోయారంట. దేవుని చేత ఏర్పరచబడిన దాసులు కూడా దాని చేత మోసగించబడ్డారని రాయబడింది. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. ఈరోజు సంఘాల్లో యజిబేలు లాంటి మరి ఆత్మలు, యజిబేలు సంబంధమైన యజిబేలు లాంటి వ్యక్తులు బయలుదేరుతున్నారు. యజిబేలు అంటే మీకు తెలుసు కదా, యజిబేలు అనేది నిజంగా ఈ స్త్రీ పేరు కాదు, కానీ యజిబేలు లాంటి స్వభావం. ఎవరు యజిబేలు? మొదటి రాజుల గ్రంథంలో ఉంటుంది యజిబేలు అనే ఒక స్త్రీ. ఆమె ఎవరో తెలుసా? ఆహాబు రాజు భార్య. ఈ యజిబేలు అనే ఈ స్త్రీ సామాన్యురాలు కాదు, భయంకరమైన స్త్రీ, దారుణం అనమాట. ఏమి లాంటి స్త్రీ ఇంకోళ్ళు ఉండరేమో. ఎందుకంటే నాబోతు అనే ఒక వ్యక్తి యొక్క పొలం కావాలి అమ్మనన్నాడు, అంతే రాళ్ళతో కొట్టి చంపేసి తీసేసుకుంది. ఏం చేసింది? రాళ్ళతో కొట్టి ఆయన్ని కొట్టించి చంపించేసి ఆ పొలం లాగేసుకుంది. దేవుని యొక్క ఆ ప్రవక్తలందరినీ కూడా చంపించి అక్కడి నుంచి పరుగులు పెట్టించేసింది. ఏలియా ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడని చెప్పి వార్నింగ్ పంపించింది, నేను చంపేస్తా రేపటి టైం కానీ అని చూడు పక్క తీర్చుకుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు ఆ ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని ఆహాబుకి ఇస్తే ఆహాబు దగ్గర నుంచి ఆహాబు చేత భయంకరమైన విగ్రహారాధన చేయించింది. భయంకరమైన గర్విష్ఠురాలు, భయంకరమైన జారత్వం, భయంకరమైన మోసకరమైన కార్యక్రమం, ప్రతి నీచమైన కార్యం చేస్తుంది యజిబేలు. అందుకనే ఇక్కడున్న ఈ స్త్రీని ఆమెతో పోల్చాడు దేవుడు. ఆమె ఎంత నీచమైందో ఏం కూడా అంత నీచమైంది. ఈ స్త్రీని ఉండడం ఒకటే పెద్ద తప్పు. ఎందుకంటే ఆమె ఉండనిచ్చారు, మొత్తం సంఘాన్ని ఏం చేసిందంటే మొత్తం నాశనానికి నడిపించేసింది. అందుకనే ఈ యజిబేలు అనే ఈ స్త్రీ ఇలాంటిదో తెలిసి ఒక పులిసిపోయిన పిండి లాంటిది అనమాట. అందుకనే పులిసిపోయిన పిండి ఏం చేయాలి? జాగ్రత్తగా తీసి పారేయాలి. పులి పిండిని ఏం చేయాలంట? తెలిసి పాడేయాలి, లేకపోతే ముద్దంతా కూడా పులిసిపోతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని మీరు ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి, ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త పడాలి. ఇలాంటి వాళ్ళని ఇలాగా ఇలాంటి అబద్ధ ప్రవక్తని, నేను ప్రవక్తని నేను ప్రకటించుకుంటూ భయంకర మోసకరమైన బోధలు చేసే వాళ్ళని మన దగ్గరికి కూడా ఏం చేయకూడదు, రానివ్వకూడదు. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ప్రకటిస్తూ వారు బైబిల్ పట్టుకుని వచ్చినా కనీసం వారికి ఏం చెప్పకూడదంట, శుభమని కూడా చెప్పకూడదంట. మనం ఇప్పుడు ఏం చెప్పకూడదు?
వందనాలు కూడా శుభవాణి ఏం చెప్పకూడదంట. అలాంటి అలాంటి వాళ్ళని మాస్టర్ మన దగ్గరికి కూడా రానివ్వకూడదంట. ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా మనల్ని లాగివేసి సత్యంలోంచి మనల్ని లాగివేసి మనల్ని దూరపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సంఘాల్లో కూడా ఈనాటికి కూడా ఒక రకమైన భిన్నమైన బోధలతో పాటు దేవునికి దూరం చేసే ఎజిబేలు సంబంధమైన ఆత్మకార్యాలు చాలా సంఘాలు చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఎజిబేలు లాంటి ఆత్మ కలిగిన వీళ్ళు తోటి విశ్వాసం ఏం చేస్తారంటే దేవునికి దూరం చేస్తారు. వారి మాటల చేత, వారి క్రియల చేత, వారి ఆలోచనల చేత చక్కగా మందిరానికి వెళ్తున్న వారు వెళ్ళనివ్వరు. చక్కగా ప్రార్థన చేస్తున్నవారు ప్రార్థన చేయరు. దేవునికి చక్కగా కానుకనిస్తున్నారు కానుకని ఇవ్వనెవరు. చక్కగా దేవుని మందులు పరిచయం చేస్తున్నారు చేయనెవరు. వీళ్ళందరూ ఎవరు తెలుసా? ఎజిబేలు సంబంధులు. ఎవరు చెప్పండి? వీళ్ళందరూ ఎజిబేలు సంబంధులు. వీళ్ళు ఏం చేస్తారంటే దేవునికి దూరం చేస్తూ ఉంటారు. దేవుని పనిలో ముందుకెళ్ళనెవరు, దేవుని నుంచి దూరం చేస్తూ ఉంటారు ఎజిబేలు ఆత్మ సంబంధమైన కార్యాలు కలిగిన వాళ్ళు. కాబట్టి ఇలాంటి ఎజిబేలు సంబంధులుగా మాత్రం ఇక్కడ మనం కూర్చున్న ఏ ఒక్కరు ఉండకూడదని కూడా మేము అందరికి మనం చేస్తాం. ఎందుకంటే ఎజిబేలు సంబంధమైన స్త్రీ పరిస్థితుల్లో మనం ఉంటే అది భయంకరమైన నాశనానికి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా పరిశీలన చేసి వాక్య సంబంధమైనది ఏదో వాక్య సంబంధం కానిది ఏదో మనం తెలుసుకోవాలని కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ భయంకరమైన బోధలు దుర్నీతి భయంకరమైన అబద్ధ బోధలతో సంఘాన్ని నాశనం చేసేస్తుంది ఈ ఎజిబేలు. కాబట్టి అబద్ధ బోధల విషయంలో మనం ఏం చేయాలంటే అబద్ధాల బోధకుల విషయమే మనం జాగ్రత్తగా ఉండాలి. వారు ఏం బోధిస్తున్నారో ప్రతి బోధను ప్రతి ఆత్మను మనం ఏం చేయాలి తెలుసు అంట? ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మ దేవుని సంబంధమైనదో కాదు మనం పరిశీలన చేయాలంట. ప్రతి ఆత్మను నమ్మద్దు. నేను ప్రవక్తని నేను దేవుని సాకుని అంటే ప్రతి వాడిని నమ్మద్దు. ఆయా ఆత్మ దైవ సంబంధమైనదో కాదో పరిశీలన చేయాల్సిన అవసరం మన మీద ఉంది. ఎప్పుడైతే ఇత్తి భయంకరమైన కార్యాలు చేస్తూ సంఘాన్ని నాశనం చేస్తుందో ఇంత ఘోరమైన ఈ స్త్రీకి కూడా దేవుడు క్షమించడానికి ఆ స్త్రీని కూడా దేవుడు క్షమించాలని ఆశపడుతున్నాడంటే ఎంత కనికరంగల మనసు దేవుడు ఆలోచించాడు. దేవునికి స్తోత్రం. ఇస్తున్న ఎజిబేలను కూడా దేవుడు క్షమించడానికి ఇష్టపడుతూ ఆమెకు ఒక అవకాశం ఇచ్చాడంట. దేనికోసమో తెలుసా? 21వ వచనం చదవండి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. చూడండి, ఈ ఎజిబేలకి దేవుడు ఏం చేశారు తెలుసా? గమనిస్తున్నారు అందరూ కూడా, ఇంత భయంకరమైన బోధలు చేసే సంఘాన్ని మొత్తాన్ని నాశనానికి నడిపిస్తున్న యజిబేలుకు కూడా కనికరంగల దేవుడు కృపగల యేసయ్య ఏం చేశారంటే మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చారంట. మారు మనసు పొందడానికి అవకాశం. యజిబేలు ఇంతవరకు చేసింది ఏదో చేశావు, అయినా నేను క్షమిస్తాను, నువ్వు మారు మనసు పొందని దేవుడు ఆ యజిబేలుకు కూడా మారు మనసు పొంది రక్షించబడడానికి ఒక అవకాశం ఇచ్చాడు. మరి ఇంత అవకాశం ఇస్తే ఆమె ఏం చేయాలి? ఇప్పుడు ఏం చెప్పాలి? ఏం చేయాలి? ఇంత అవకాశం ఇచ్చేటప్పుడు తాను చేసింది పాపం తనకు తెలుసు కనుక ఎప్పుడైనా ఆ కృపగల దేవుని యొక్క పాదాల మీద పడి అయ్యా నేను చేసిన తప్పే, నేను పాపమే, ఒప్పుకొని తన పాపను ఒప్పుకొని విడిచిపెట్టి అయ్యా నన్ను క్షమించని వేడుకుంటామైతే ఏసే ఆమెను కూడా క్షమించి ఉండేవాడేమో. కానీ ఆమె ఏం చేయలేదు తెలుసా? మారు మనసు పొందడానికి దేవుడు సమయం ఇచ్చిన ఆమె ఆ సమయాన్ని కూడా వాడుకోలేదు, సద్వినియోగం చేసుకోలేదు, మారు మనసు పొందల. అందుకే నేను నాశనమైంది. ఈరోజు ఆలోచించండి, దేవుడు యజిబేలుకు సమయం ఇస్తున్నట్టుగా ఈరోజు మనకు కూడా సమయం ఇస్తున్నాడు. దేనికో తెలుసా? మారు మనసు పొందు, బాప్తీసం పొందు, రక్షించబడు అని మనకు కూడా సమయం ఇస్తున్నాడు. కానీ మనం ఏం చేయమని తెలుసా? మారు మనసు పొందడానికి దేవుడు మనకి సమయం ఇస్తున్నాడు, కానీ మనం ఆ సమయాన్ని కూడా ఏం చేస్తాం? వృధా చేస్తాం. ఆ సమయాన్ని మనం వినియోగించుకోం. హాలీవుడ్ యాక్ట్రెస్ మెర్లిన్ మన్రో అని ఒక యాక్ట్రెస్ ఉండేది, ఇంగ్లీష్ సినిమాల్లో నటించేది, చాలా అందగత్తె కనుక చాలా సినిమాలు చేస్తూ చాలా కోట్ల రూపాయలు సంపాదిస్తుండేదంట మెర్లిన్ మన్రో. ఇలా మెర్లిన్ మన్రో తన అందంతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పుడు దేవుడు ఒకరోజు దైవ జరుడైన బిల్లీ గ్రహం గారికి ఒక ఆలోచన ఇచ్చి ప్రేరేపణ ఇచ్చి నువ్వు వెళ్ళి ఆమెకి సువార్తను ప్రకటించు, రక్షణ గురించి తెలియజేయమన్నప్పుడు బిల్లీ గ్రహం అనే గొప్ప దైవ జనుడు, ఆయన పోయిన సంవత్సరం మరణించినట్టున్నారు, ఆ దైవ జనుడు వెళ్ళారంట ఆమె దగ్గరికి, మెర్లిన్ మన్రో దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆమె నాకు వద్దని ఆ మెర్లిన్ మన్రో ఏం చేసిందంటే కాళ్ళదనేసింది. అక్కడ నుంచి దైవ జనుడు వచ్చేసారు. ఏమైందేమో సరిగ్గా వారం రోజులకే ఆమె భయంకరమైన ప్రమాదంలో మరణించింది. వారం రోజులే దైవసేవకుడు వచ్చి ఆమె రక్షణ పొందని చెప్పిన వారం రోజులకి ఆమె మరణించిందంట. ఆమె అనుకుంది నాకు ఇంకా చాలా వయసు ఉంది, నాకు చాలా అందం ఉంది, నేను సంపాదించిన కోట్లు చాలా కోట్లు సంపాదించాలి, నేను ఇంకా ఎంతో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలనుకుంది. ఆమె ఆశలన్నీ నెరవేరినాయి అంటారా? లేవు, ఒక్క వారంలోనే ఆమె మరణించింది. బహుశా ఎవరి ఆయుష్కాలం ఎంతో మనకు తెలియదు, కానీ దేవుడికి ప్రతి వారి యొక్క ఆయుష్కాలం ఎంతో తెలుసు. నీవు నేను ఎంతకాలం బ్రతు మనకు తెలియదు, కానీ నువ్వు ఎంతకాలం బ్రతో నేను ఎంతకాలం బ్రతుతో దేవుడికి మాత్రం తెలుసు. బహుశా మెర్లిన్ మన్రో ఇంకొక వారంలో చనిపోబోతుందని దేవుడు తెలుసు కనుక నేను దైవజన్ని పంపించాడేమో, కానీ ఆమె ఏం చేసింది తెలుసా? నేను ఇంకా చాలా కాలం బ్రతుకుతా, అప్పుడే నాకు ఈ దేవుడు అవసరం లేదు అని తాళదనింది. ఏమైపోయింది తెలుసా? మరణించింది, నరకాగ్నికి వెళ్ళిపోయింది. ఆలోచించండి, ఈరోజు చాలామంది దేవుడు అవకాశం ఇస్తాడు,
రక్షణ పొందడానికి, మారు మనసు పొంది రక్షించబడి బాప్తీసు పొందు అని దేవుడు నీకు అవకాశం ఇస్తుంటే మనమేం చేస్తామో తెలుసా? నాకు ఇంకా చాలా వయసు ఉంది, బహుశా చదువుకున్న వాళ్ళు అనుకుంటారు, నేను చదువుకుంటున్నాను అప్పుడే కదా ఇంకా చదువు కూడా అవ్వలేదు నాకు అప్పుడే బాప్తీసం అండి. కొంతమంది యవనస్తులు అనుకోవచ్చు, నాకు ఇంకా 25 సంవత్సరాలు కూడా లేవు, ఇంకా నాకు 30 సంవత్సరాలు కూడా రాలేదు, అప్పుడే నాకు బాప్తీసం ఏంటి, ఇంకా పెళ్లి కూడా కాలేదు అప్పుడే బాప్తీసం ఏంటి, నేను ఇంకా ఏ ఉద్యోగం కూడా సంపాదించలేదు అప్పుడే బాప్తీసం ఏంటి అంటే, బాప్తీసం తీసుకోవడానికి నీ చదువు కావాలా, లేకపోతే నువ్వు ఇంకా వయసు కావాలా, లేకపోతే నువ్వు ఇంకా వ్యాపారం చేయాలా, ఉద్యోగం చేయాలా, ఏం చేయాలా? రక్షణకి ఏమీ సంబంధం లేవు కదా. నీవు కూడా నేను కూడా బహుశా ఎలా అనుకుంటామని ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు మన ముందు పెడుతున్నారు. నువ్వు ఒకవేళ దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఈ సమయం కోల్పోతే, ఈ అవకాశం కోల్పోతే మరొక అవకాశం రాదు. మెర్లిన్ మనరోకి అదే ఆకార అవకాశం, ఇంకొక అవకాశం ఆమెకు రాలా, అదే ఆకార అవకాశం ఆమెకి. దేవుడు ఒకే ఒక అవకాశం ఇచ్చాడు ఆమెకి, అవకాశాన్ని వదులుకుంది, ఇంకొక అవకాశం ఇవ్వలే దేవుడు, అయిపోయింది ఆమె జీవిత నాశనం అయిపోయింది, మరణించింది. కాబట్టి దేవుడు మనకి ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడో మనకు తెలియట్లా, దేవుడు మనకు ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చాడు కృప చేత. ఒకవేళ ఇదే నీకు ఒకవేళ ఇంకొకసారి ఇదే ఆఖర అవకాశం అయితే ఏం చేస్తావు? మనం కూడా నరకానికి వెళ్ళిపోవాల్సిందేగా. నాకు ఇంకా వయసు ఉందిలే, నేను ఇంకా చదువుకుంటున్నానులే, నాకు ఇంకా 30 రాలేదులే, నేను ఇంకా పెళ్లి కాలేదులే. చాలామంది ఇలాంటివి చూస్తూ ఉంటారు, కొంతమంది వాయిదా వేస్తూ ఉంటారు, ఇప్పుడు కాదులే వచ్చే సంవత్సరం తీసుకుందాం, లేకపోతే వచ్చే క్రిస్మస్కి, లేకపోతే వచ్చే జనవరి ఫస్ట్కి, లేకపోతే వచ్చే ఈస్టర్ పండగకి తీసుకుందాం, అప్పుడు ఈస్టర్ పండుగ వరకు ఉంటావు లేదు ఎవరు తెలుస్తుంది అని అంటారు కదా. ఎవరు తెలుసు ఈస్టర్ పండుగ వరకు ఉంటావో లేదు? నీ ఆయుష్కాలం ఎంత నీకు తెలుసా? నీ ఆయుష్కాలం ఈస్టర్లోపే అయితే అయిపోతే ఏమవుతుంది పరిస్థితి? రేపుటి అన్నదే మనకు తెలియదు కదా, రేపటి రోజే మనకు తెలియదు కదా. నువ్వు ఆ కాలం వరకు ఈ కాలం వరకు నువ్వు వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నావు, నీకు ఇచ్చిన అవకాశాలు అయిపోతే ఏం చేస్తావు? మెరిలిన మనరోలాగా నువ్వు కూడా నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి ఆలోచించండి. రక్షణ పొందిన వారికి నేను తెలియజేస్తున్న మాట, మన ఆయుష్కాలం ఎంతో మనకి తెలియదు, నీ ఆయుష్కాలం ఎంతో నీకు తెలియదు, అయినా కృపచేత దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నీకు ఇదే ఆఖరి అవకాశమో లేకపోతే ఇంకొక అవకాశం ఉంటుందో ఏమీ తెలియదు మనకి. కాబట్టి ఈ దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వాడుకో. అపొస్తలుడైన పౌలు రక్షణ పొందినప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చింది తెలుసా? దమస్కు మార్గంలో దేవుడానికి ప్రత్యక్షమయ్యారు, 3 రోజులు అతడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, 3వ రోజున వచ్చి దైవజనుల చేత దేవుడు మాట్లాడించారు. అననీయ వచ్చింది, అననీయ ద్వారా దేవుడు ఏమని మాట్లాడించారు తెలుసా? సహోదరుడా, నువ్వు లేచి నీ బాప్తిస్ట్ పొంది నీ పాపాలు కడిగేసుకో అని దేవుడు ఆయన ద్వారా మాట్లాడించినప్పుడు వెంటనే ఆ మాట విని, అవునయ్య నేను అయితే ఇప్పుడే ఆ బాప్తీసం తీసుకుంటానని లేచిన వెంటనే బాప్తీసం తీసుకున్నాడు, రక్షించబడి దేవుని కొరకు జీవించాడు. నపుంసకుడైన మంత్రి మరి రథం మీద తన ఊరు తన దేశం వెళ్తున్నప్పుడు ఆయనకి వాక్యాన్ని మరి తెలియజేయమని దేవుడు ఫిలిప్ను పంపిస్తే, వాక్యాన్ని తెలియజేసి రక్షకుడు యేసయ్య ఆయన రక్తంలో మనకు కడగబడాలి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడని ఎప్పుడైతే ఫిలిప్ తెలియజేశాడో, రక్షణ సువార్త జస్ట్ మహాయితే ఒక గంట ఉంటాడేమో, ఒక గంట క్రితమే ఉంటాడేమో, అలా రథం వెళ్తూ ఉంది, ఒక నీటి గుంట కనిపించింది. నపుంసకుడైన మంత్రి అన్నాడు, అయ్యా రథం ఆపు, ఎందుకంటే నాకు బాప్తీసం కావాలి. అదేంటి నువ్వు విన్నది ఎంత ఎంతసేపు రక్షణ వార్త ఎంత ఎంతసేపు ఎంతకాలం క్రితం విన్నావు అంటే గంట క్రితమే. ఒక గంటలో దేవుని యొక్క వాక్యం విని, ఒక గంటలోనే ప్రభుని అంగీకరించి మారు మనసు పొంది, గంటలోనే బాప్తీసం పొందాడు. ఒక గంట మరి మనకేంటి, ఎన్ని రోజులు అయిపోయింది, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? అందుకనే వారు ఇలాంటి వాళ్ళని మనకి ఎందుకు దేవుడు పెడుతున్నాడు తెలుసా? రక్షణను ఆలస్యం చేయకూడదు అనే విషయం చెప్పడానికి దేవుడు ఇలాంటి వారి గురించి బైబిల్లో రాయించాడు. రక్షణ ఆలస్యం చేయొద్దు, మారు మనసు పొందడానికి, రక్షించబడడానికి, బాప్తీసం పొందడానికి నువ్వు ఆలస్యం చేయొద్దు. నువ్వు ఎంత త్వరగా నువ్వు బాప్తీసం పొంది రక్షించబడి ప్రభు కొరకు నీ జీవితం అప్పగించుకుంటావు, అంత క్షేమము, అంత నెమ్మది, అంత సంతోషం. లోకంలో నువ్వు ఎంత పరిస్థితి అనిపిస్తున్నావో ఏమో తెలియదు, కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత నీకు వచ్చే ఆనందము, దేవుడి నీకిచ్చే ఆ సంతోషం, సమాధానము, ఆ ధైర్యము ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకని ఆలస్యం చేయొద్దు, రక్షణ పొందడానికి ఏం చేయొద్దు? మీరైనా మీ కుటుంబ సభ్యులైనా దయచేసి ఆలోచన చేసుకోండి, ఆలస్యం మాత్రం చేయొద్దు. మరి ఎలిజబెల్కి దేవుడు సమయం ఇచ్చాడంట, కానీ ఆమె సమయం ఇచ్చినప్పుడు ఆ సమయంలో ఆమె రక్షణ పొందల, అంతే ఆమె జీవితం నాశనం అయిపోయింది. కాబట్టి ఆలోచించండి, దేవుడు నీ ఎడల దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, ఆయన నువ్వు రక్షించబడాలని ఎడల దీర్ఘశాంతం చూపిస్తున్నప్పుడు ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని నువ్వు తృణీకరించొద్దు, నువ్వు ఆయన యొక్క అనుగ్రహాన్ని తృణీకరించొద్దు అని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఇదే మిక్కలను కోసం, ఇదే రక్షణ దినము అని సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యం. అంతేకాదు అపొస్తలుల గారిని చూసినట్లయితే అందరూ రక్షణ పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక మీరు దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు, ఆలస్యం చేయొద్దు, వాయిదాలు మాత్రం వేసుకోవద్దని కూడా మీ అందరికి మరొకసారి తెలియజేస్తున్నాను. బహుశా మీరు రక్షణ పొందాలని దేవుడికి ఎంతో కోరికగా ఉంది కనుకనే మరలా ఈ రక్షణ విషయాన్ని గురించి దేవుడు ఈ సంఘం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు మీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోండి. రక్షణ నేను ఎప్పుడు పొందాలి అంటే మీరు ఎప్పుడైనా పొందొచ్చు, ఈ క్షణంలో మీరు తీర్మానం చేసుకుంటే ఈ వారంలో బాప్తీసం పొందొచ్చు.
మీ బాప్తీసం ఇవ్వడానికి ప్రత్యేకంగా సమయాలు ఏమి పెట్టే పరిస్థితి ఏం లేదు. మేము ప్రత్యేకంగా క్రిస్మస్కి ఇస్తాము, న్యూ ఇయర్కి ఇస్తాము, ఈస్టర్కి ఇస్తామని ఏం లేదు. మీరు బాప్తీసం కావాలి, నేను మారు మనసు పొంది నీ పాపలు ఒప్పుకొని నేను ఇండి నీటి బాప్తీసం తీసుకున్న పాపలను కడిగి వేసుకుని వాసిపడి దవిజనలు తెలియజేస్తే తప్పకుండా మీకు ఈ వారంలో బాప్తీసం కూడా ఇస్తారు. బాప్తీసం ఇవ్వడానికి ఎక్కడ ఆలస్యం ఉండదు. మీరు మీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకోవటమే ఆలస్యం. ఇంకా దేవుని స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి ఆ విషయంలో కూడా మీరు తీర్మానం చేసుకోండి. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ఆమె మారు మనసు పొందలేదంట. మారు మనసు పొందకపోతే కూడా ఇంకేం జరుగుతుందో కూడా నేను త్వరగా నేను ముగించేస్తాను, సమయం అవుతుంది కనుక నేను ముగించుతున్నాను. మారు మనసు పొందకపోయినట్లయితే ప్రభు ఆమెతో చెప్పిన మాట 22వ వచనం, ఇదిగో నేను దానిని మంచం పట్టించి దాంతో కూడా వ్యభిచరించి వారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. చూడండి, నువ్వు మారు మనసు పొందకపోతేనంట బహుశ్రమల పాలైపోతావని ప్రభు తెలియజేస్తాడు. నువ్వు మారు మనసు పొంది నువ్వు రక్షించబడకపోతే నువ్వు బహుశ్రమల పాలైపోతావు. ఎంత ఘోరమైన శ్రమలు అంటే ఆ శ్రమల్లోంచి నువ్వు ఇంక బయటపడలేవు. అది ఘోరమైన నరక అగ్నిగుండం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. రెండు నిత్యమే, పరలోకము నిత్యమే, నరకం కూడా నిత్యమేనంట. పరలోకంలోకి వెళ్ళావా నిత్యము, ఇక యుగ యుగాలు ప్రభుత్వమే ఉంటావు. నరకంలోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా యుగ యుగాలు నరకంలో కాలుతూనే ఉంటావు. అందుకని అది బహుశ్రమ, భయంకరమైన శ్రమ. కాబట్టి మారు మనసు పొందితే నీకు మేలు. నువ్వు మారు మనసు పొందటం అంటే నీ పాప జీవితాన్ని ప్రభు సందులో ఒప్పుకో. ఆయన నీ కొరకు రక్తం కాచాడు, నిన్ను ప్రేమించి, నేను ప్రేమించి తన చేతులు చాపి నేను పిలుస్తున్నాడు. ఆయన తన రక్తంతో నేను కడిగి పవిత్రపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏసే నేను పిలుస్తున్నాడు ప్రేమగలని దేవుడు. కనుక ఎప్పుడైనా ప్రభు పాదాలు పట్టుకుని నీ పాపాలను ఒప్పుకో, ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభా నన్ను క్షమించు, నన్ను రక్షించని, నీ రక్తంతో నన్ను కడుగు, నేను బాప్తీసం పొందుతున్నాను, నా పాపను తుడిచివే ప్రభాని. నువ్వు నీటి బాప్తీసం ద్వారా సంపూర్ణంగా నువ్వు దేవునికి అప్పగించుకుంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీకు రక్షణ కార్యం జరిగించి నేను పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. నువ్వు కనుక మారు మనసు పొందితే పొందకపోతేనంట బహుశ్రమలు పాలైపోతావని కూడా ప్రభు తెలియజేస్తున్నారు. 23 అంటున్నారు, అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడను నేనే. ఎవరంట ఆయన? అంతరింద్రియములను, మన హృదయాంతరంగాలను పరిశీలిస్తాడు. మనుషులైతే పైరూపాలనే చూస్తారు, కానీ దేవుడైతే అంతరింద్రియములను, లోపల హృదయాంతరంగాల్ని పరిశీలిస్తాడు. కాబట్టి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో, నీ హృదయం ఎలాంటి స్థితిలో ఉందో దేవునికి తెలుసు. కనుక మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? మనం ఏ పాపాలు ఉన్నామో ఆ పాపాలను విడిచిపెట్టి మన హృదయాల్ని సరి చేసుకుంటూ మనకెంతైనా మేలు. మన హృదయంలో ఉన్న పాపాలు దేవునికి తెలియనివేమి కావు. కనుక నువ్వు నీ హృదయంలో ఉన్న ప్రతి పాపను ఒప్పుకుంటే, విడిచిపెడితే దేవుని తప్పకుండా కనికరిస్తాడు, నీ వెడల కృప చూపిస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే ప్రభు అన్న మాట అదే వచనంలో, మీలో ప్రతి వానికి వాను వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాను. ప్రతి ఒక్కడు వాడు వాడు చేసిన క్రియలకు తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది. నువ్వు ఏమి చేస్తావో, నువ్వేమి విత్తుతావో అదే పంటను కోస్తావు. కాబట్టి నువ్వు ఏ క్రియలు చేస్తావో దానికి తగిన ప్రతిఫలం ఒకరోజు అనుభవిస్తావు. కనుక భూమి మీద ఉండగా మంచి క్రియలు మనం చేయాలి, మంచి క్రియలు మనం చేయాలి, మంచి క్రియలు, దేవుడు మెచ్చుకునే క్రియలు మనం చేస్తే మంచి ప్రతిఫలం పొందుతాం. అదే చెడ్డ క్రియలు చేసావా, ఆ చెడ్డ క్రియలకు కూడా తగిన ప్రతిఫలం పొందుతాం. కాబట్టి వాని వాని క్రియలకు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కనుక ఈ భూమి మీద ఉండగా మంచి క్రియలు చేయి, అన్యాయం కానీ, మోసం కానీ, అక్రమం కానీ, నీచమైన కార్యాలు, అపవిత్రమైన కార్యాలు, ఇతరులను బాధ పెట్టే కార్యాలు అని చేస్తే నువ్వు ఏదైతే చేసావో మరలా దేవుడికి అదే ఒకరోజు తిరిగి నీకు ఇస్తాడు. నువ్వు ఏ పంట అయితే విత్తుతావో, ఏం విత్తుతావో ఆ పంటని నువ్వు కోస్తావు. కాబట్టి జాగ్రత్త పడి మంచి క్రియలు చేయి, మంచి పంట కోసుకో. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చూసినట్లయితే ప్రభు అన్న మాట, ఈ తొయ్య తయారాలో కొంతమంది ఇలా ఉంటే మరికొంతమంది మాత్రం ఈ యజబేలు మాటలు వినకుండా చాలా జాగ్రత్తగా బ్రతికారంట వాళ్ళు కొంతమంది. అలాంటి వాళ్ళతో ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? 24వ వచనం, అయితే తొయ్య తయారాలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాన్ యొక్క గోడమైన సంగతులను ఎరుగమని చెప్పుకున్న వారందరితో నేను చెప్పుకొచ్చినది ఏమనగా, మీ పైన మరి ఏ భారం పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఈ యెజెబెలు మాటలు వినకుండా దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన కొంతమంది ఉన్నారు. వారితో ప్రభు అన్న మాట ఏంటి తెలుసా? నేను మీ మీద ఏ భారం పెట్టట్లేదు, కానీ మీరు ఏమేమి కలిగి ఉన్నారో వాటిని గట్టిగా పట్టుకోండి చాలు. దేవునికి స్తోత్రం. ఏం కలిగి ఉన్నారు మనం మొదలు చూసాం, ప్రేమ, విశ్వాసం, పరిచర్య, సహనం. చెప్పాను కదా, ప్రేమ, విశ్వాసం, పరిచర్య, సహనం, ఇవి వారు కలిగి ఉన్నాయి. కాబట్టి ప్రభు అన్న మాట ఏంటి తెలుసా? మీ మీద నేను ఏం భారం పెట్టలేదు, కానీ మీరు కలిగి ఉన్నాయి, మీరు చూసారా, ఈ నాలుగుని గట్టిగా పట్టుకోండి. దేవుని స్తోత్రం. గట్టిగా పట్టుకోండి అంటే ఇక వీటిని విడిచిపెట్టద్దు, వీటిని కలిగి ఉండండి, నమ్మకంగా బ్రతకండి, వీటిని కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, పరిచర్య చేయండి, సహనం కలిగి ఉండండి. వీటిని గట్టిగా పట్టుకున్నారనుకోండి, నా మాటలు మీరు గట్టిగా పట్టుకున్నారనుకోండి, తప్పకుండా మీరు దేవుని యొక్క రాజ్యంలో గొప్ప మేలులు పొందుతారని ప్రభు వారికి తెలియజేస్తాను. కాబట్టి అవునండి, ఈరోజు మనం కూడా ఏం చేయాలి తెలుసా? దేవుడు మనకి ఏదైతే తెలియజేశారో ఆ వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి, ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి, ఆ నిరీక్షణను గట్టిగా పట్టుకోవాలి, ఆ విశ్వాసాన్ని, ఆ ప్రేమను గట్టిగా పట్టుకోవాలి. విడిచిపెట్టుకోకూడదు, ఏ సందర్భంలో కూడా నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు.
ఏ సందర్భంలో కూడా నీ ప్రేమను, నీవు కలిగిన నిరీక్షణను, నీవిన్న ఆ సువార్తను, నీవిన్న ఈ వాక్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టద్దు. గట్టిగా పట్టుకో ఈ వాక్యమే నేను బ్రతికించి. నువ్వు ఎప్పుడైతే ఎంత గట్టిగా ఈ వాక్యాన్ని అత్తుకుని ఉంటావో అంత గొప్ప ఆశీర్వాదం పొందుకుంటావు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే వ్యర్థమైన అబద్ధ బోధను విడిచిపెట్టి మనం ఏమైతే కలిగి ఉన్నామో ఆ సువార్త, అవిశ్వాసం, అప్రేమ, నిరీక్షణ, అసహనాలని గట్టిగా పట్టుకుంటే తప్పక మన జీవితంలో మేలు పొందుకుంటాం. గట్టిగా పట్టుకోవడం అంటే నమ్మకంగా వాటిని కలిగి ఉంటాం, నమ్మకంగా ఉండటం, వాటిని విడిచిపెట్టుకోకుండా వాటిలో మనం కొనసాగటం. వీటిలో మీరు కొనసాగాలని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు మనం కూడా గట్టిగా పట్టుకోవాలి. మనం ఏం పట్టుకుంటున్నాం, గట్టిగా ఏం పట్టుకుని ఉంటున్నాం అంటే లోక సంబంధమైన ఆచరణ గట్టిగా పట్టుకుంటాం మనం, అవునా కదా? అవి విడిచిపెట్టం మనం. ఎంతకాలమైన నువ్వు దేవుని దగ్గరరా, ఎన్ని సంవత్సరాలు దేవుని దగ్గరరా, ఎన్ని సంవత్సరాలు అయిపోతున్నా నువ్వు క్రైస్తవుడు అయి రాలయ్యి, లేకపోతే ఎన్ని సంవత్సరాలు అయిపోతున్నావు రక్షణ పొంది, నువ్వు మాత్రం ఆ ఆచారాలను గట్టిగా పట్టుకునే ఉంటావు, విడిచిపెట్టావు. ఏ సందర్భం వచ్చిన పెళ్లి రాని, ఇల్లు కట్టిన, ఏ చేయని, ఏ కార్యక్రమం చేయని, నువ్వు ఏదైతే గట్టిగా పట్టుకున్న ఆచారాలని పాటిస్తావు వాటిని మాత్రం విడిచిపెట్టావు. కానీ ప్రేమను, విశ్వాసాన్ని, సహనం ఇట్లు మాత్రం పెద్ద పట్టించుకో. గట్టిగా అత్తుకోవాల్సిన వాటిని అత్తుకోకుండా వ్యర్థమైన వాటిని గట్టిగా పట్టుకుంటే ఏం ఉపయోగం చెప్పండి? నువ్వు ఆచారాలను గట్టిగా అత్తుకుని ఉన్నావు, ఉపయోగం ఏం లేదు. విడిచిపెట్టు వాటిని, విడిచిపెట్టు. ఇప్పుడైనా నీ మీదకి, నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం రావాలని గట్టిగా పట్టుకోవాలి. ఒక విషయం తెలుసా, ఒకవేళ మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు, ఓపెనింగ్ చేస్తున్న ఒక ముహూర్తం పెట్టుకుని వచ్చారు, లేకపోతే ఇంకేదో కార్యక్రమం చేసి వచ్చారు, అప్పుడు ఏం జరుగుతుంది చెప్తాను నేనండి. అలా చేసి మీరు దైవజనులు రమ్మన్నారు, వచ్చారు. ఆ దైవజనులు వచ్చి మీరు ఆల్రెడీ అప్పటికే ఆ కార్యక్రమాలన్నీ చేసేసారు, ముహూర్తాల ప్రకారం అన్ని కార్యక్రమాలు చేసేసారు. దైవజనులు వచ్చి ప్రార్థించి ఆ ఇంటి మీద ఆశీర్వాదాలు ప్రకటించారు. ఏమవుతుంది తెలుసా, ఆ ఇల్లు యోగ్యమైంది కాదు గనక దైవజనుడు ప్రకటించిన ఆశీర్వాదం ఆ ఇంట్లో నిలవదు, మళ్ళీ వారితో పాటు వెనక్కి వచ్చేద్దంట. తెలుసా మీకు విషయం, మీ ఇంటికి మీ ఇల్లు యోగ్యమైతేది అయితేనే దైవజనుడు ప్రకటించిన ఆశీర్వాదం అక్కడ నిలిచి ఉంటుంది. మీ ఇల్లు ఆ ఆశీర్వాదానికి యోగ్యమైంది కాదనికి అర్హత లేదనుకోండి, ఆశీర్వాదం అక్కడ నిలవదు, వెంటనే అక్కడి నుంచి తీసివేయబడద్దు. కాబట్టి మీరు ఏదో కార్యక్రమాలు చేసి ఆ ముహూర్తం ప్రకారం, ఆ కార్యక్రమం ప్రకారం, ఈ ప్రకారము ఏదో చేసేసి దైవజనులు వచ్చేసారు ప్రార్థన చేసేసారంటే ఆయన ఆశీర్వాదం ఇస్తాడు, ఆయన ఆశీర్వాదం ప్రకటిస్తారు, ఆశీర్వాదం ఉండాలని ప్రార్థిస్తారు. కానీ ఆ ఆశీర్వాదం అక్కడ ఉండదు, ఎందుకంటే ఆ ఇల్లు యోగ్యమైంది కాదు కనుక ఆ ఆశీర్వాదం అక్కడ నిలబడదు. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కార్యక్రమం చేసినా ఆచార సంబంధమైన కార్యక్రమాలు చేసేసి దేవుని సేవకుని పిలిచారు, కానీ ఆ ప్రాంతం కావచ్చు, ఆ ఇల్లు కావచ్చు, ఆ కుటుంబం కావచ్చు ఆ ఆశీర్వాదానికి యోగ్యులు కాదు కనుక, అర్హులు కాదు కనుక. దైవజనులు అయితే ఆశీర్వాదం ప్రకటిస్తారు, కానీ ఆ ఆశీర్వాదం అక్కడ నిలిచి ఉండదు కనుక ఎప్పుడైనా తెలుసుకోండి. దైవజనులు ప్రకటించే ఆశీర్వాదం ఇంట్లో నిలిచి ఉండాలంటే దానికి ముందు మీ ఇల్లు ఎలా ఉండాలంటే యోగ్యమైనది ఉండాలి, ఆ అర్హత ఉండి ఉండాలి, ఆ ఆశీర్వాదం పొందుకోవడానికి యోగ్యమైనదిగా మీ ఇల్లు ఉండాలి. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు, బహుశా అన్నీ చేసేస్తున్నాను, దైవజనులు వస్తున్నారు, ప్రార్థన చేసేస్తున్నారు, నిజం అన్నీ జరిగిపోతాయి, జరగవు, ఏం జరగవు, ఎందుకంటే మీ ఇల్లు ఆశీర్వాదానికి యోగ్యమైనదిగా లేదు కనుక ఆ ప్రకటించిన ఆశీర్వాదాలు వెనక్కి వెళ్ళిపోతాయి, ఆయనతో పాటు వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకొని లోక సంబంధమైన ఆచారాలు చేసినంత మాత్రాన ఏదో జరిగిపోద్ది అనుకుంటే అదంత వ్యర్థము. భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు, తన మాట చేత సమస్తను కలిగించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్దించడానికి ఇష్టపడుతున్నాడు, కానీ మీరు ఏర్పాటు చేసుకునే ఆచారాల వల్ల మీకు ఏం ఉపయోగమో లేదని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన నరనరాల్లో ఏం పెరిగిపోయినాయంటే ఆచారాలు అని అంటారు కదా, మన నరనరాల్లో చిన్ననాటి నుంచి వాటిలో పెరిగి పెరుగున్నామేమో వాటిని విడిచిపెట్టుకోలేకపోతున్నాం, వాటిలో మనం బాగా పెరిగిపోయి ఉన్నామేమో విడిచిపెట్టలేము, కష్టమే. కానీ దేవుని బట్టి మీరు ఏం చేయాలి తెలుసా, మీరు శ్రేష్టమైన వాటిని మీరు పొందుకున్నప్పుడు ఉపయోగం లేని వాటిని ఇంకేం చేసుకుంటావు అలాంటివి. కాబట్టి నువ్వు ఎప్పుడైతే వాటిని తీసి పక్కన పెడతావో నిజమైన ఆశీర్వాదం అనేది నీ జీవితంలోకి అనిపించగలుగుతా. కాబట్టి వాటన్నింటిని విడిచిపెట్టాలని కూడా మీ అందరికీ మనం చేస్తాం. కాబట్టి వ్యర్థమైన వాటిని గట్టిగా పట్టొద్దు, కానీ ఆత్మ సంబంధమైన వీటిని గట్టిగా మీరు పట్టుకోవాలి. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, ఏంటో తెలుసా, మీరు గనక ప్రేమ, విశ్వాసం, పరిచర్య, సహనం వీటిని గట్టిగా పట్టుకొని యజ్బేలు బోధిస్తున్న మాటలు వినకుండా మీరు దేవుళ్ళు నిలిచి ఉంటే, మారు మనసు పొందుకొని మీరు జయించిన వారుగా ఉంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉందో తెలుసా. 26 నుంచి చదువుదాం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండంతో వాళ్ళని ఏలును, వారు కుమ్మరి వాని పాత్రలో పగలు కొట్టబడదురు, మరి అతనికి వేకు చొక్కని ఇచ్చేదను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. దేవుని స్తోత్రం. గమనించండి, ప్రభు అన్నారు మీరు కనుక వీటిని గట్టిగా పట్టుకుంటే, మారు మనసు పొంది జయ జీవితం జీవిస్తే నేను మీకు ఏమిస్తానంటే అధికారం ఇస్తాను జనుల మీద. ఎక్కడిస్తాడు అధికారం? ఇప్పుడు దేవుడు అర్జెంటుగా మనల్ని ఎమ్మెల్యేను ఎంపీని చేస్తాడా? మరి జనుల మళ్ళీ అధికారం అంటే ఏంటి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు
రెండవ రాకడలో ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు, ఆయన పరలోకం నుంచి దిగి వచ్చినప్పుడు ఒలీవల కొండ మీదకి దిగి వస్తారు. దిగి వచ్చిన తర్వాత మరి ఆయనకు వ్యతిరేకమైన సైన్యాలన్నింటిని నాశనం చేసిన తర్వాత ఈ భూమి మీదనే యెరూషలేములో తన సింహాసనాన్ని స్థాపించి ఈ భూమిని యేసుక్రీస్తు ప్రభువారు 1000 సంవత్సరాలు 1000 ఏండ్ల పరిపాలన చేస్తారు. ఇదే భూమిని 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. అప్పుడు ఈ భూమి మీద ఎవరెవరు అధికారులుగా, దేశాధ్యక్షులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా, సీఎంలుగా, పిఎంలుగా ఉంటారో తెలుసా? ఎవరైతే ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికారో వారే దేశాలని, రాష్ట్రాలని, జిల్లాలని పరిపాలించే అధికారులుగా ఉంటారు యేసయ్య క్రీస్తు ప్రభు యొక్క పరిపాలన. కాబట్టి అప్పుడు ఏమవుతుందో తెలుసా? జనులను పరిపాలించే అధికారిగా ఉంటాం. కాబట్టి ఈ లోకంలో నువ్వు అనిపించేదేమో కానీ నువ్వు ప్రభు కొరకు నమ్మకం బ్రతితే ఆయనలో ఆయన ఇచ్చే గొప్ప అధికారము, జనులను పరిపాలించే అధికారం నీకు దేవుడు ఇస్తాడు. ఇప్పుడు నమ్మకంగా ఉన్నాడు కదా యోసేపు, మనందరికీ తెలుసు. దీనికి ఉదాహరణ ఏంటి తెలుసా? యోసేపు. యోసేపు తాను దేవుని కొరకు నమ్మకంగా బ్రతికాడు. చివరికి దేవుడు ఏమిచ్చారానికి? జనుల మీద అధికారం ఇచ్చారు లేదా? కొంతకాలానికి యోసేపు నమ్మకస్తున్నప్పుడు దేవుడు మరి రాజుగారి మనసును ప్రేరేపించి ఈయన తీసుకొచ్చినప్పుడు, రాజుగారి కళ చెప్పినప్పుడు రాజుగారు వెంటనే ఈయన ఒక అధికారిగా నియమించి ఆయనకు ఒక కుంగరం తగిలించి మరి ఒక రథం ఇచ్చి ఆయన ఒక అధికారిగా ప్రకటించినప్పుడు యోసేపు దేవుని కొరకు నమ్మకంగా బ్రతికినందుకు ఏమయ్యాడు తెలుసా? జనులందరినీ, ఐగుప్తు దేశం అంతటినీ పరిపాలించే గొప్ప అధికారి అయ్యాడు. అలాంటి పరిస్థితి నువ్వు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నువ్వు గనక దేవుని కొరకు నమ్మకంగా బ్రతి. ఇంకా అంతేకాదు, ప్రభు అన్న మాట ఏంటి తెలుసా? అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. వేకువ చుక్క అనేది దేవునికి ఉన్న, యేసైకి ఉన్న ఒక బిరుదు. ఇక్కడ ప్రభు అంటున్నారు వేకువ చుక్కను ఇస్తాను అంటే దాని అర్థం ఏంటి తెలుసా? తను తానే మనకి ఇచ్చేస్తారు అంటే ఆయన సహవాసంలో మనం అంత ఆనందించగలిగే పరిస్థితి ఉంటుంది. వేకువ చుక్క అనగా మరి సూర్యుడు ఉదయించే ముందు ఆ వేకువ చుక్క మనం చూస్తున్నప్పుడు ఇది దేనికి గుర్తుగా ఉందంటే యేసుక్రీస్తు రాకడకు మునుపు మరి ఎత్తబడే గుంపులో నీవు ఉంటావు అని దానికి కూడా ఉదాహరణగా ఉంది. దేవుని స్తోత్రం. నువ్వు ఎత్తబడాలి అంటే నువ్వు ముందు జయించాలి, మారు మనసు పొంది ప్రభు కొరకు బ్రతకాలి. ఎత్తబడలేదనుకోండి, ఎవరెవరైతే విడవబడ్డారో వారందరూ భయంకరమైన శ్రమల పాలైపోతారు భూమి మీద.